వెల్కమ్ టు ఎంవీఆర్ న్యూస్. నా పేరు మీనాయక. వార్తల్లోకి వెళ్తే, బ్యాంక్ రుణాలు ఎగవేసి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీని లండన్ లో అరెస్టు చేయడంపై కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ స్పందించారు. నీరవ్ మోడీ అరెస్టు వెనుక ఎన్నికల నేపథ్యం ఉందని, దేశం విడిచి పారిపోవడానికి బీజేపీ సహకరించి ఇప్పుడు వాళ్లే వెనక్కి తీసుకొస్తున్నారన్నారు. What happened to the alleged £1 billion or so that appear to have gone missing? You have a red corner notice against you by Interpol, and to the best of my understanding, Neera, you've just had an arrest warrant issued against you. You're now effectively a wanted criminal. Itna bada aadmi desh se nikal jata hai, jahan se nikal jata hai, kya sarkar ki anumati aur sarkar ki marzi ke bagair ja sakta hai? Lekin BJP ka aarop hai ki aapke samay mein usko loan diye gaye. Loan sawal nahi hai. लोन वो हमने पार्लियामेंट में बताया है कि जितना आपका लोन सैंक्शन हुआ था उससे 1000 गुना बीजेपी के वक्त में उसको हुआ है. सवाल लोन देना यहाँ देश में मना नहीं है, लेकिन लोन जिसने खाया हो उसको विदेश भगाना वो बीजेपी ने काम किया. लेकिन अभी बीजेपी की काफी बड़ी उपलब्धि है. बीजेपी ने उन्होंने इलेक्शन के लिए लाया, इलेक्शन के बाद फिर भेज देंगे बीजेपी वाले. సీఈఓ రజత్ కుమార్ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో సచివాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీలకు పలు సూచనలు చేశారు. ఈ నెల 25న ఓటర్ జాబితా విడుదల చేయనున్నట్టు ఆయన తెలిపారు. రాష్టంలో ఇప్పటి వరకు లోక్సభ ఎన్నికల కోసం 58 నామినేషన్లు దాఖలైనట్టు రజత్ కుమార్ తెలిపారు. అన్ని కలిపి ఈ రోజు వరకు 58 నామినేషన్స్ వచ్చినాయి. ఆదిలాబాద్ ఎస్టీకి ఒకటి ఈ రోజు వరకు. కన్సాలిడేటెడ్ టోటల్ ఫిగర్స్ చెప్తున్నాం, సాయంత్రం నేను ప్రెస్ రిలీజ్ ఇస్తాను పేరుతో పాటు, ఎక్కడెక్కడ ఏ పేరుతో పాటు ఏ పార్టీ వాళ్ళు ఎంత పైన. ఇవాళ జస్ట్ అబ్స్ట్రాక్ట్, ఇప్పుడు జస్ట్ మీకు అబ్స్ట్రాక్ట్ ఇస్తున్నాం. పెద్దపల్లి ఎస్టీ కాన్స్టిట్యూషన్లో 6, కరీంనగర్లో 5, నిజామాబాద్ 7, జహీరాబాద్ 2, మేడక్ 2, మల్కాజ్గిరి 5, సికింద్రాబాద్ 2, హైదరాబాద్ 3, చేవెళ్ల 2, మహబూబ్ నగర్ 5, నాగర్ కర్నూల్ ఎస్సీ కాన్స్టిట్యున్సీ 1, నాల్గొండ 2, బొంగీర్ 6, వారంగల్ 3, మహబూబాబాద్ ఎస్టీ కాన్స్టిట్యున్సీ 1 అండ్ ఖమ్మం 5. టోటల్ 58 హ్యావ్ బీన్ ఫైల్ టుడే. ఇప్పుడు వరకు విదౌట్ ఎనీ డిస్టర్బెన్స్, విదౌట్ ఎనీ కంప్లైంట్స్ పోలింగ్ మన నామినేషన్ ప్రాసెస్ జరుగుతున్నది. ఇవాళ నేను ఆల్ పొలిటికల్ పార్టీస్ మీటింగ్ కూడా చేశాను, మంచి పార్టిసిపేషన్ వచ్చింది. ఇక్కడ అంటే ఈ నామినేషన్ ప్రాసెస్ మధ్యలో చేస్తున్నాము కాబట్టి ఎవ్రీ పార్టీ కుడ్ నాట్ బి ప్రెజెంట్. 5 నేషనల్ అండ్ స్టేట్ పార్టీస్ వచ్చారు. బహుజన్ సమాజ్ పార్టీ నుండి సిద్ధార్థ్ ఫూలే గారు, సేరోలా అన్న అల్లన్నా గారు, సంజీవ్ కుమార్ గారు, బి సంజీవ్ కుమార్ గారు, అదేవిధంగా సిపిఐ నుండి పల్ల వెంకటరెడ్డి, ఈజే నరసింహ, డాక్టర్ డి సుధాకర్ గారు వచ్చారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ నుండి ఎన్ నరసింహారెడ్డి, బిజి నరసింహారావు, డి సురేష్ గారు ముగ్గురు వచ్చారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నుండి జి నిరంజన్, పి రాజేష్ కుమార్, మరి శశిధర్ రెడ్డి గారు, పి రాజేష్ కుమార్ ఆల్రెడీ ఇట్ ఈస్ మెన్షన్ సారీ, ఏ శ్యామ్మోహన్ గారు వచ్చారు. తెలుగుదేశం నుండి రావుల చంద్రశేఖర్ గారు, గంధం గురుమూర్తి, బోత్ల శ్రీనివాస్ గారు వచ్చారు. సో ఇట్ వాజ్ అ వెరీ ఫ్రూట్ఫుల్ అండ్ ప్రొడక్టివ్ డిస్కషన్. వాళ్ళు కూడా మీతో ఇంటరాక్ట్ అయ్యారు. ఆఫ్ కోర్స్ టీఆర్ఎస్ పార్టిసిపేట్ చేయలేకపోయారు. తర్వాత మన ఇంకా ఇతర పార్టీలు కూడా, ఎన్సీపీ కూడా మన స్టేట్లో ఉంది, వైఎస్ఆర్సీ ఉంది, అండ్ బీజేపీ ఆల్సో కుడ్ నాట్ కమ్, బట్ వీ హ్యావ్ ఇంటరాక్షన్స్ విత్ దెమ్. ఇవాళ ఒక వర్క్షాప్ లాగా పెట్టాము. మెయిన్ పర్పస్ వాజ్ దట్ ఈ నామినేషన్ ప్రాసెస్ తర్వాత ఇంకా రాబోయే రోజుల్లో మేము ఏమేమి చేస్తాము దాని గురించి డీటెయిల్గా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్టరల్ రోల్ 25th మేము సప్లిమెంట్ పబ్లిష్ చేస్తాము. తర్వాత ఎట్లా ఎప్పుడు నుండి మేము ఫోటో ఓటర్ స్లిప్ పంచడానికి కార్యక్రమం స్టార్ట్ చేస్తాము. తర్వాత ఎపిక్ కార్డ్స్ ఎప్పుడు వరకు వస్తాయి, ఏఎస్డి ప్రిపరేషన్, ఈవీఎంస్ గురించి, అదేవిధంగా ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వచ్చి ఎక్సైజ్ గురించి ఎట్లా చేస్తున్నారు,
చూడండి, జనరల్ గా పొలిటికల్ పార్టీలో ఒక డౌట్ ఉంటుంది, ఎనఫ్ ఇస్ నాట్ బీయింగ్ డన్. ఇవాళ కూడా ప్రొడక్టివ్ డిస్కషన్ జరిగింది అండ్ ది ప్రిన్సిపల్ సెక్రటరీ ఎక్సైజ్ కూడా నోట్ చేశారు సమ్ ఆఫ్ ది సజెషన్స్. అదేవిధంగా పోలీస్ స్టేట్ పోలీస్ నోడల్ ఆఫీసర్ గారు కూడా వచ్చి చెప్పారు. నామినేషన్ ప్రక్రియ గురించి కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఫోటోలు, మీరు ఇప్పుడు క్యాండిడేట్స్ ఫోటో, మేము బ్యాలెట్ పేపర్ మీద ఫోటోస్ పెడతాం, ఆ ఫోటోస్ ఏ సైజ్కి ఉండాలి, ఏంటి అంటే క్యాప్ షుడ్ నాట్ బి ఓన్, హ్యాట్ షుడ్ నాట్, ఫేస్ షుడ్ నాట్ బి కవర్డ్, దాంట్లో ఏమి రిక్వెస్ట్ ఫర్ ఓట్ అట్లా అంటే ఇట్లా నమస్తే చేస్తూ అంటే ఫోటో రాకూడదు. మండల కేంద్రమైన పాపన్నపేటతో పాటు వివిధ గ్రామాల్లో హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రమైన పాపన్నపేటలో ప్రథమ పౌరుడు గురుమూర్తి గౌడ్ ఆధ్వర్యంలో హోలీ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. మండల కేంద్రమైన పాపన్నపేటతో పాటు వివిధ గ్రామాల్లో హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రమైన పాపన్నపేటలో ప్రథమ పౌరుడు గురుమూర్తి గౌడ్ ఆధ్వర్యంలో హోలీ పండుగ వేడుకలు జరిగాయి. ఇందులో భాగంగా చిన్న పెద్ద తారతమ్యం లేకుండా వివిధ రంగులను ఒకరికొకరు పూసుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. చిన్నారులు, యువకులు, యువతులు తమ తమ మిత్రులతో బృందాలుగా ఏర్పడి రంగులను ఒకరిపై ఒకరు చల్లుకుంటూ హోలీ పండుగను ఎంతో ఉల్లాసంగా జరుపుకున్నారు. నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల నేపథ్యంలో దరూర్ మండలంలో నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో గద్వాల ఎమ్మెల్యే బండకృష్ణ మోహన్ రెడ్డి, జిల్లా పరిషత్ బండారి భాస్కర్ పాల్గొన్నారు. నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల నేపథ్యంలో దరూర్ మండలంలో నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో గద్వాల ఎమ్మెల్యే బండకృష్ణ మోహన్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ బండారి భాస్కర్, రాష్ట కన్సూమర్ ఫోరం చైర్మన్ గట్టు తిమ్మప్ప, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పరమాల నాగరాజు, నాగర్దొడ్డి వెంకట్రాములు, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు చెన్నయ్య, మండల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన యొక్క పార్టీలోకి చేసుకోవడం జరుగుతుంది. ఆంజనేయులు, తెలుగు తిరుపతి గారు, ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు శిరస్సు నమస్కరిస్తున్నాను. ఈరోజు అంటే పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సభ, ఇన్నటి మనం ఎమ్మెల్యే ఎన్నికల్లో భారీ ఎత్తున నా విజయానికి ఓట్లు మెజార్టీ రావాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాం. అదేవిధంగా మీరందరూ కూడా మనం అనుకుంటే ఏదైనా సాధిస్తాం. అదేవిధంగా అందరూ కూడా కలిసి లక్ష ఓట్లు మెజార్టీ వచ్చే విధంగా మీరందరూ కూడా రాహుల్ గారిని ఆశీర్వదించాలని కోరుకుంటూ, మళ్ళీ ఈరోజు సుప్రీంకోర్టు 230 టీఎంసీలకు పర్మిషన్ ఇచ్చింది. అంటే 230 టీఎంసీలు అంటే మన కృష్ణానది నీళ్లు రాకుండా పోతుంది. మళ్ళీ అటువంటి పరిస్థితిలో మనం మళ్ళా ఎడారి ప్రాంతం అయితే, మళ్ళీ ఎడారి ప్రాంతం మండలం కానీ తుంగభద్ర అల్లంపూర్ వరకు కూడా మనం పైన ఎత్తు మీద ఉన్నందువల్ల కష్టంగా సాధిస్తాం. సాధించి ఈ ఎంపీ ఎన్నికల్లో మీరందరూ కూడా 100 ఓట్ల మెజార్టీ ఇవ్వండి. కష్టంగా 2 సంవత్సరాల్లో ఈ కార్యక్రమం చేసి చూపిస్తామని ఈ సభాముఖంగా నేర్పిస్తున్నాను. మనం 15 సంవత్సరాలు చైర్మన్ గా చెప్పినట్లు కూడా పెద్ద ఎత్తున కార్య ఆ కష్టాలకు ఎదురొడ్డినాం తప్ప వాళ్ళ కష్టాల గురించి ఏ రోజు మనం భయపడలేదు. మళ్ళీ ఇటువంటి పరిస్థితి మన వాళ్ళకి మళ్ళీ ఈరోజు కార్యకర్త విడిచిపెట్టిపోయినారు నాయకులు. మరి అటువంటి నాయకులని మనం ఏ విధంగా బుద్ధి చెప్పే అవకాశం మన అందరికి మళ్ళీ వచ్చింది. మననే బుద్ధి చెప్పే తరాలకి మన భవిష్యత్ తరాలు గర్వంగా ఉండే విధంగా మన గట్టు గాని, ధరూరు గాని, మంతకలు గాని, మళ్ళీ వ్యవసాయం అందరూ కూడా మనం వ్యవసాయం 80% మంది వ్యవసాయాన్ని చేసుకుంటాం. ఈసారి వేసుకుంటే గద్వలకు ఒక మంచి పేరు వస్తుంది. ఇన్నాళ్ళు పెట్టిన సరే వెళ్ళిపోయింది. ఇక దాదాపు నాకు తెలిసి అన్న చెప్పినాడు, ఓటు ఎవరికి వెళ్ళినా కొడుకుంటే స్థలం అని చెప్పి అంటే ఓటు ఎవరికి వెళ్ళినా అర్థం కాదు, మరి ఆమె ఎవరికి వస్తుందో ఓటు అంటారు.
కొల్చారం మండలం పైతర గ్రామంలో శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున కళ్యాణం, శ్రీ శ్రీ మాధవనంద సరస్వతి స్వామి వారి పర్యవేక్షణలు అంగరంగ వైభవంగా కన్నుల పండుగ నిర్వహించారు. మెదక్ జిల్లా కొల్చారం మండల పరిధిలోని పైతర గ్రామంలో గురువారం శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున కళ్యాణోత్సవం, మామిడి తోరణాలు, పచ్చపందిళ్లు, 11 మంది వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. అంతకుముందు స్వస్తి వాచకం, గణపతి పూజ, పుణ్యహాసాచనము, ధ్వజరోహం, మంటపారాధన, శ్రీ 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 మాధవానంద స్వామి పాదుకార్చన నిర్వహించారు. ఈ సందర్భంగా కళ్యాణోత్సవంలో పరిసరాల గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అనంతరం ఆలయ ఆవరణలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, పంతులు అనిల్ శర్మ, వెలమకన్నె గ్రామ సర్పంచ్ సంతోషి, ఎంపీటీసీ చంద్రశేఖర్ రెడ్డి, పరిసరాల గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరా పీఠులయ్యి సరస్వతి నమోస్తుతే. భాగర్ధావివ సంపృక్తౌ భాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఇతి పైతర గ్రామము రంగంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ పైతర గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి యొక్క వార్షికోత్సవ కార్యక్రమము సంకల్పం చేయడం జరుగుతుంది. ఈరోజు ఉదయం నుండి కూడా విఘ్నేశ్వర పూజ, పుణ్యావాచనము, అట్లాగే నాంది సువర్ణ ఆభ్యుదయకంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకొని, అట్లాగే ఇక్కడ మంటప ఆరాధనలు, అగ్ని ప్రతిష్టా కార్యక్రమము, గణపతి నవగ్రహ హోమములు, అట్లాగే రుద్రహవన కార్యక్రమము, బలి మహాపూర్ణాహుతి కార్యక్రమము జరిగింది. అట్లాగే భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవము ఇక్కడ అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ 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 మాధవానంద స్వామి వారి యొక్క ఆధ్వర్యంలో, అట్లాగే గ్రామ అర్చకులు నాగరాజ శర్మ గారు శ్రీ 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 మాధవానంద స్వామి ఆధ్వర్యంలో శ్రీ బ్రహ్మరామ సహిత మల్లికార్జున స్వామి వార్షికోత్సవ కార్యక్రమం పైతర గ్రామంలో జరుపుకుంటున్నది. బ్రాహ్మణ ఆధ్వర్యంలో దాదాపు 11 మంది బ్రాహ్మణుల ఆధ్వర్యంలో ఇక్కడ నేటి ఉదయం నుండి పూర్ణ తర్వాత పుణ్యావచన, తర్వాత గణపతి గౌరి నవగ్రహాలు, తర్వాత పుణ్యావచన, తర్వాత అభిషేకము, పార్వతీ పరమేశ్వరు అభిషేకము, తర్వాత కళ్యాణోత్సవం, తర్వాత హోమం, ఇవన్నీ కార్యక్రమం జరుపబడుతుంది. ఇది ప్రతి తోట గ్రామ పూజారైనటువంటి అనిల్ శర్మ గారి ఆధ్వర్యం కూడా నేటి కార్యక్రమం జరపబడుతున్నది. ఇది కార్యక్రమం ఈ పైతర గ్రామమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా అశేష జనవాహి కూడా వచ్చి ఇది కార్యక్రమంలో వచ్చి కార్యక్రమంలో ఉండి తర్వాత తీర్థ ప్రసాదం తీసుకోవడం జరుగుతుంది. పాపన్నపేట మండల పరిధిలోని కొత్తపల్లిలో అనంత పద్మనాభ స్వామి జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ జాతరలో కామదహనం, బండ్ల ఊరేగింపు, పద్మనాభ స్వామి కళ్యాణం, రథోత్సవ కార్యక్రమం 4 రోజుల పాటు జరగనున్నాయి. గురువారం జరిగిన కళ్యాణానికి మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కరుణం ఉమాదేవి హాజరయ్యారు. వీరి వెంట టీఆర్ఎస్ కార్యకర్తలు, భక్తులు, ప్రజలు పాల్గొన్నారు. శక్తి అనంత పద్మనాభ శ్రీదేవి శ్రీదేవి భూదేవి భూదేవి దేవ్యాః యథాశక్తి షోడశ షోడశ ఉపచార ఉపచార యోపాం పుష్పం వేదా పుష్పవాన్ భుజావాన్ పశుమాన్ భవతి. అనంతపద్మ్యో అనంతపద్మనాభస్వామినే నమః. కేశవాభయహరం సర్వలోకైకనాథం. శ్రీదేవి భూదేవి సమేతని
పద్మావతి సమేత అలవేలు గంగా సమేత పద్మానంద పద్మనాభ స్వామి అట్లల్లా అక్కర్లేదు లేకుంటే నీకు కొంచెం ముందే వచ్చి నీరాజు కోసం వెయిట్ చేస్తుంటే అది కాదు నువ్వు వస్తావు అనుకున్నావు ఎందు మంచిగా తొందరగా వచ్చి నువ్వు మరిన్ని వార్తలు సంక్షిప్తంలో చూద్దాం. కామారెడ్డి జిల్లా పోసాన్పేట గ్రామంలో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. హోలీ సందర్భంగా సర్పంచ్ మహేందర్ రెడ్డి ఇంటి దగ్గర లంబాడ్ నాయకులు నృత్యాలతో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఇవి ఇప్పటివరకున్న వార్తా విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.